యుద్ధంలో రాముడు తల నరికిన దొండగల్ని కనిపెట్టకంట ఈ రోజు తెలుగుదేశం పార్టీ నాయకులపై ఒక కక్ష సాధింపు చెరిగా ఈ రోజు ఈ జగన్ పరిపాలన ఏ రకంగా సాగుతుందో ప్రజలందరికీ కూడా తెలిసిన విషయమే ఇది పూర్తిగా ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు ప్రతి ఒక్కరూ కూడా ఖండిస్తున్నారు ఈ దుర్మార్గమైన పాలన ఇంకెన్ని రోజులు ఉండదు వారికి చెమనల గీత పారే టైం దగ్గరికి వచ్చిందని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తున్నాం ఇది అంతం కాదు ఇది ఆరంభం దీన్ని ఊరుకునే పరిస్థితి ఉండదు ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ నాయకులందర్నీ కూడా భయభ్రాంతులు చేసే విధంగా మీద నుంచి టాప్ నుంచి బాటమ్ వరకు కూడా ప్రతి ఒక్కరిని కూడా నిర్బంధం తీసుకుని వారికి భయభ్రాంతులు చేయడానికి ఇది ఒక పథకం ప్రకారంగా జరుగుతుందని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం ఈరోజు ఎన్నో దేవాలయాలు అక్కడ ధ్వంసం చేసినప్పటికీ కూడా వారు ఎవరిని పట్టుకోకంట ఈరోజు ఈ జగన్ పార్టీ వాళ్ళు వెనకాతలుండి నడిపిస్తున్న ఈ దుర్మార్గ చర్యని మా వాళ్ళందరూ కూడా ఖండిస్తుంటే కేవలం దాన్ని ఒక పద్ధతి ప్రకారంగా చర్య తీసుకోకంట ఈరోజు మా మీద మా నాయకుల మీద ఈరోజు ఒక దుర్మార్గమైన పాలనని వాళ్ళకి ట్రస్ట్ చేసి ఈరోజు కేసులు బనాయించి వాళ్ళు భయభ్రాంతులు చేయడానికి ప్రయత్నం చేయడం అన్నది చాలా దురదృష్టకరం దీనికి ఎవరూ కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు లొంగే పరిస్థితి ఉండదు ఈరోజు ఎన్నో పోరాటాలు చేసి తెలుగుదేశం పార్టీని సాధించాం రాష్ట్రం సమైక్యంగా ఉండడానికి ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఎంతో కష్టపడి చేశారు ఈరోజు దేవుడికే గండం వచ్చే పరిస్థితికి ఈరోజు ఉన్నది దాన్ని కాపాడుకోవాల్సిన పరిస్థితి కూడా ఈరోజు ఉన్నది దేవుణ్ణి కాపాడుకోవాల్సిన పరిస్థితికి మనం దిగజారిపోయామంటే ఈరోజు ఏ రకమైన ప్రభుత్వం ఉన్నదో ఒకసారి ఆలోచించి దీన్ని వెంటనే చెమర గీతం పాడవలసిన అవసరం ఉందని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ ఇలాంటివైన దుర్మార్గ చర్యల్ని వెంటనే ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకుని ఇలాంటి దుష్ట చర్యల్ని వెంటనే తగ్గించవలసిన బాధ్యత మీ మీద ఉంది లేని పక్షంలో మీ అందరం కూడా ఈరోజు ప్రజా ఉద్యమాన్ని చేసి రాబోయే కాలంలో మీ తాలూకా పరిపాలనని ఎండగట్టే పరిస్థితికి దిగజారిపోయారు మా తాలూకా నాయకులు ఈరోజు సువాడ రవిశేఖర్ గారిని చాలా ఘోరంగా ఈరోజు చేశారు అరెస్ట్ చేయడానికి ప్రయత్నం చేశారు ఆయన హాస్పిటల్లో ఈరోజు ఎంతో ఒంట్లో బాగోలేకుండా బీపీ పెరిగిపోయి ఇచ్చేస్తుంటే వాళ్ళు మేనమేసాలు చేసి కనీసం కూడా బెయిల్ కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఈరోజు దిగజారిపోయారంటే పోలీసు ఎంత ట్రస్ట్ చేస్తున్నారో ఈ పోలీసు ప్రభుత్వాన్ని వెంటనే ఈరోజు ఖండిస్తూ తెలుగుదేశం పార్టీ తరఫున ఇది సక్రమంగా ఉండే వరకు కూడా మేము అందరం కూడా పోరాటం చేస్తామని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం.